నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దర్శి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి, కేడర్కి పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల చేతిలో హతమైన అచ్యుతానంద్ సాయికి జర్నలిస్టుల నివాళి. దేశ సమగ్రత కోసం పటేల్ చేసిన సేవలను కొనియాడిన బీజేపీ నాయకులు. దర్శి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులుగా మార్చాలని సిద్ధా సూచించారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రకాశం గారికి 2వ తారీఖు ఉదయం రాబోతున్నారు. ఉదయం 9 గంటలకి వెల్లుగొండ ప్రాజెక్టు, ఆ రోజు ఆ ప్రాజెక్టు విజిట్ చేయబోతున్నారు. అక్కడికి ఇరిగేషన్ అధికారులతో, జిల్లా అధికారులతో కూడా అక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు మన పట్టూరు నియోజకవర్గం మాట్లూరు మండలం డేగడపల్లి గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమానికి వారు పార్టిసిపేట్ చేస్తారు. ఆ గ్రామం కూడా మొత్తం కూడా ఆ గ్రామంలో చిన్న ఊరు గ్రామం, ఎందుకంటే ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి కానీ ఎన్ని కూడా వారు పర్సనల్గా విజిట్ చేయటం, వారు పర్సనల్గా వాక్ చేసి అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేశాం. ఆ గ్రామ సభలో అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడటం జరుగుతుంది. అది అయిన వెంటనే మాటల్లో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశాం. ఆ బహిరంగ సభ జరగబోతూ ఉంది, ఎందుకంటే గ్రామ దర్శిని గ్రామ వికాసం ఒక ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం అది ఒక బాధ్యతగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామ దర్శిని గ్రామ వికాసం ఒక మీనింగ్ ఏంటంటే మనం గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఈరోజు సమస్యలు చాలా వరకు తీర్చగలిగాం, కాకపోతే అక్కడక్కడ చిన్న సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు మీటింగ్కి వెళ్తే కొన్ని 100 అర్జీలు వచ్చాయి, ఈరోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా అర్జీలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక విజయంతో పనిచేస్తూ అభివృద్ధికి శ్రీకారం చుట్టూ ఎక్కడైతే ఈ సమస్యలున్నా వాటికి ఇమీడియట్గా పరిష్కారం చేయడం వల్ల ఈ సమస్యలు చాలా తగ్గినాయి. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల చేతిలో హతమైన అచ్యుతానంద సాయికి జర్నలిస్టులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. APUWJ రాష్ట్ర అధ్యక్షులు IV సుబ్బారావు, MCA అధ్యక్షులు షేక్ ఇఫ్తేకర్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో కెమెరామ్యాన్ అచ్యుతానంద్ సాహు అమరుడు కావటం చాలా బాధాకరం. ఈ సంఘటనకు కారణమైన మావోయిస్టులు కానివ్వండి, ప్రేరేపితులైన పోలీసులు కానివ్వండి, ఒకసారి సమీక్ష చేసుకోవాలి. మీరు చేసే కార్యక్రమాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఇలాంటి సంఘటనల వల్ల దేశం ఏ విధంగా నష్టపోతుంది, మీడియా స్వేచ్ఛ ఏ విధంగా భంగం కలుగుతుంది అనేది ఆలోచించుకోవాలి. మీ సిద్ధాంతాలు, మీ కార్యక్రమాలని మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా నడపకూడదనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
అచ్యుతానంద సాహుకి మేము నివాళులు అర్పించడమే కాదు, భారతదేశం మొత్తం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రభుత్వాలన్నీ కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో గత 3 సంవత్సరాల్లో జర్నలిస్టుల మీద పెరిగిన దాడులు, మీడియా స్వేచ్ఛను హరించే చర్యల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో చిలకలూరుపేటలో ఆంధ్రప్రభు విలేకరి శంకర్ హత్య కానివ్వండి, నర్సీపట్నంలో సాక్షిలేరు మీద దాడి కానివ్వండి, వెస్ట్ గోదావరి జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడి కానివ్వండి, ఆలగడ్డలో జర్నలిస్ట్ మీద దాడి కానివ్వండి, అలాగే కొన్ని అక్రమ కేసులు, ఇవన్నిటినీ చూస్తే భారతదేశంలో ఏ విధమైన ఇది. రెండోది ఇంకోవైపు తమకు నచ్చని కథనాలని వ్యాసాలని ఇన్వెస్టిగేషన్ ఐటమ్స్ రాసిన జర్నలిస్టులని ఎడిటర్లని బలవంతంగా యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగాలను తీసేయించే పరిస్థితి మన దేశంలోనే కొనసాగుతుంది. వీటన్నిటిని మనం ఎదుర్కోవాలి. అలాగే నిన్న చింతవనేని ప్రభాకర్ విషయాన్ని తీసుకోండి. ఆయన ఒక సమస్య మీద మాట్లాడటానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్కి వెళ్ళాడు. అది తెలిసి కెమెరామెన్లు జర్నలిస్టులు అక్కడికి వెళ్ళారు విషయం తెలుసుకోవాలని. ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నమే జర్నలిస్టులు చేశారు. వీడియో జర్నలిస్టులు వెళ్ళి కెమెరాలు పెట్టారు అంతే, ఎవరు ఏం మాట్లాడలా. ఆయన దైవభక్తుడిగా మాల్లో ఉండి ఆయన జర్నలిస్టుల మీద వాడిన పదజాలాన్ని చూస్తే సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఆయన చేత తక్షణం మాకు క్షమాపణ చెప్పించాలి బాధిత జర్నలిస్టులకి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయనకి ఇది ఫస్ట్ కాదు, ఇది ఆఖరి కూడా కాదనిపిస్తుంది ఆయన దూకుడు. చంద్రబాబు నాయుడు దీని మీద ఎన్నే స్పందించాలి, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని మేము తెలియజేస్తున్నాం. విధి నిర్వహణలో వెళ్ళటం మరి మావోయిస్టుల చేతుల్లో అతను మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. మరి అంతేకాకుండా విధి నిర్వహణలో చాలామంది కెమెరామెన్లు కానీ లేకపోతే ఫోటోగ్రాఫర్లు కానీ విధి నిర్వహణలో చనిపోవడం జరుగుతూ ఉంది. ఆర్థిక పరంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక బడ్జెట్ని కేటాయించి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలీ చాలని జీతాలతోటి చేసుకుంటూ ఇది విధి నిర్వహణలో వెళ్ళటం, అలాగే ఏదో ఒకటి వాళ్ళకి జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి రాజకీయ నాయకులు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ వీళ్ళ మీడియాలో ఉంటున్న కెమెరామెన్లకి ఏదైనా బడ్జెట్ కేటాయించి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి షావుకి మీడియా కెమెరామెన్ అసోసియేషన్ తరపు నుంచి వారికి సంతాపం తెలియజేస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. దేశ సమగ్రత కోసం పటేల్ చేసిన కృషిని కొనియాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు దారా సాంబయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు యావత్ భారతదేశం కూడా
గర్వించదగిన రోజు ఈరోజు. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం, దాదాపుగా 600 అడుగులతోటి వరల్డ్ రికార్డు, అంటే దేశ ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా ఈరోజు గుజరాత్లో నర్మదా నదీ తీరంలో వచ్చేసి ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 11 గంటలకి ఆవిష్కరణ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి గౌరవాన్ని భారతదేశానికి తెచ్చిపెట్టినటువంటి మన మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు దేశంలో ఉన్నటువంటి సంస్థానాలన్నింటినీ కూడా ఐక్యం చేసి మూడు సంస్థానాలు హైదరాబాద్ సంస్థానం, జునాగఢ్ సంస్థానం, జమ్మూ కాశ్మీర్ సంస్థానం, ఈ మూడు భారతదేశంలో విలీనం కావటానికి ఒప్పుకోకపోతే సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని, జునాగఢ్ సంస్థానాన్ని కలిపేసి జమ్మూ కాశ్మీరు అది నెహ్రూ గారి రాష్ట్రం అవటం వల్ల. బాల్య వివాహం నిరోధక కార్యాచరణ ప్రణాళిక సమన్వయ సమావేశం ఒంగోలులోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ న్యాయమూర్తి రాజా వెంకటాద్రి, 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి, ఐసీడీఎస్ ఏపీడీ విశాలాక్షి, సిడబ్ల్యూసీ మెంబర్ బత్తుల పద్మావతి, ఎస్ఎస్సీఏ జీసీడీఓ సిఏ చరుణకుమారి, ఎస్ఎస్సీఏ అసిస్టెంట్ జీసీడీఓ హేమలత, సఖీ సెంటర్ మెంబర్ సరళ, పలువురు అధికారులు, బాలికలు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే 1098కి వాళ్ళ పేరు ఎక్కడికి బయట రాదు, వాళ్ళ ఊరు కానీ వాళ్ళ పేరు కానీ బయటికి రాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ చైల్డ్ మేరేజ్ ఆపడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు హెడ్ మాస్టర్తో కోఆర్డినేట్ చేసేసి, లేదంటే అక్కర్లా అన్ని ఫ్రీ కాలేక 1098 ఫ్రీ కాలే, సెల్ ఫోన్ మీ దగ్గరనే ఉండవు, ఇంట్లో మీ పేరెంట్స్ దగ్గర ఉంటాయి, 1098 కొట్టేసేసి ఫలానా అమ్మాయి ఇంట్లోంచి స్కూల్కి రావట్లేదు, ఆ అమ్మాయి చైల్డ్ మ్యారేజ్ అని చెప్పి సమాచారం అందించినట్టయితే తప్పకుండా మన చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఇప్పుడు మన డిస్కషన్లో వచ్చినాయి. ఇంకా కొత్తగా మనం చెప్పడానికి ఏమన్నా సూచనలు సలహాలు ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఫీల్డ్లో మింగిలుస్తుంది ఎన్జిఓస్కి. ఒక చైల్డ్ లెక్క వారిని, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలని, అదేవిధంగా బాలికలని వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ అధికారులు పిలిపించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరం కూడా కలిసి ఒక చర్చావేదిక పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడైతే ఎక్కువగా బాల్యవాహాలు జరుగుతున్నాయో, ఎర్రగొండపాలెం, పొల్లల చెరువు ఈ ప్రాంతాల నుంచి ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలు అట్లందరూ కూడా కూర్చుని ఒక మంచి వాతావరణంలో ఈ చర్చ చేసి అసలు బాల్యవాహాలు జరగటం కారణం ఏంది, ఆపిన తర్వాత తిరిగి మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి, అసలు దీనికి ఏంది కారణం అనే కారణాలు మనం వెలికి తీసి ఆ కారణాలు మొత్తం కూడా ఒక డాక్యుమెంట్లు తయారు చేసి దాన్ని మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో అసలు జిల్లాలో బాల్యవాహాలు జరగకుండా ఉండాలంటే మన పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరి పాత్ర ఉంది, అందరూ ఎట్లా సమన్వయం అవ్వాలని ఏకైక లక్ష్యంతో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈరోజు ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం. దీనిలో కూడా మీడియా యొక్క పాత్ర చాలా మాకు అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో బాల్యవాహాలు జరిగే జిల్లాకు 2వ స్థానంలో ఉంది మన జిల్లా. దీన్ని మనం అసలు జాతీయ సమైక్యత కోరుతూ రాష్ట్రీయ ఏకతా దివస్ నిర్వహించారు. ఆంధ్ర బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కులమతాలకు అతీతంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ జీవించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు కోరారు. ఓకే సార్, శపథ లేతా హూ రాష్ట్ర కీ ఏకతా యే సందేశ్ ఫైలానా కభీ బర్సక్ ప్రేమ్ మైన్ అప్నే దేశ్ కీ ఆంతరిక్ భారత జాతీయ సమగ్రత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర బ్యాంకు పెద్ద ఎత్తున
అన్ని ఆంధ్ర బ్యాంక్ శాఖల్లో కూడా 3000 శాఖల్లో ఈరోజు యూనిటీ రన్, అంటే దేశ సమగ్రతని కాపాడాలనే ఉద్దేశంతో మరి దీన్ని మేము పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇలాగే మేము మా జోన్లో కూడా ఒంగోలు జిల్లాలో మరియు ప్రకాశం జిల్లాలో మరియు నెల్లూరు జిల్లా రెండు జిల్లాల్లో కూడా అన్ని శాఖల్లో కూడా ఈ యూనిటీ రన్ అనే ప్రోగ్రాన్ని ఈ పెద్ద ఎత్తున చేపట్టాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అందరికి కూడా దేశ సమగ్రత గురించి కానీ ఈ తెలియజేపటానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు యూనిటీ రన్ ప్రోగ్రామ్ కింద దీన్ని మేము దీన్ని జరుపుకుంటున్నాము. మేము ఇక్కడ నుంచి సుమారు 1 కిలోమీటర్ ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని శాఖల్లోనూ ఈ ఐక్యతా పరుగు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, అందరం ఐక్యంగా ఈ దేశ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో మా ఆంధ్ర బ్యాంకు హెడ్ ఆఫీస్ ఇచ్చిన పిలుపు మేరకు, మా డీజీఎం రామకృష్ణ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దర్శి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి, కేడర్కి పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల చేతిలో హతమైన అచ్యుతానంద్ సాయికి జర్నలిస్టుల నివాళి. దేశ సమగ్రత కోసం పటేల్ చేసిన సేవలను కొనియాడిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.